దానిలో మీలాంటి నాయకులకు ఏదైనా అభ్యంతరం ఉండి ఉండవచ్చు, ఒక నిమిషం సార్, ఉండవచ్చు. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చెప్పుకున్నారు, మరి చాలా కాలం తర్వాత కలిశారు కాబట్టి దాన్ని మరి హైలైట్ చేసుకోవాలి కదా. వాళ్ళు చేసుకున్నారు, దాన్ని మీరు అపార్థం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ కలిస్తే మీకు ఏదైనా భయమా? ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే మోదీ విధానాలని ఈ ప్రభుత్వం కానీ పెద్దగా విమర్శించింది ఎక్కడా లేదు. పోనీ అలా అని చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించట్లేదు. కానీ ఇప్పుడు ఎవరికి వారు బీజేపీతో జత కట్టడానికి, మోదీతో సన్నిహితంగా ఉన్నామని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు, తహతహాలు పడుతున్నారు, మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే నేను చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది మొన్న. సో ఒక ఫోటో దిగారు, ఒక 5 నిమిషాల పాటు మాట్లాడుకున్నారంట. మరి ఏం మాట్లాడుకున్నారనేది రఫీ గారిని అడుగుదాం. సో దాన్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మీకున్న అభ్యంతరం ఏంటి, మీకు ఇన్ ద సెన్స్ మీ పార్టీ నాయకులకు? విజయసాయిరెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ ఏంటో నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. చంద్రబాబుకు స్వయం ప్రకాశం ఎలాగూ లేదు, వ్యక్తిత్వం కూడా లేదని ఢిల్లీ పర్యటనలో అర్థమైంది. బీజేపీ దగ్గర కావాలని ఆరాటపడుతూ బీజేపీ తనకు దగ్గర అవుతున్నట్లు నటిస్తూ మరో వంక తెరచాటున కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నాయకుల్ని అపాయింట్మెంట్లు ఎందుకు అడిగారో బాబే చెప్పాలి అంటూ ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు. ఎందుకు అంతలా ఓకే, వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు, ఏదైనా చిన్న విషయం ఉంటే హైలైట్ చేసుకుంటారు రాజకీయాల్లో, అదొక వ్యూహం, అదొక భాగం, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకు మీరు ఎందుకు అంత కంగారు పడుతూ ఉన్నారు మీ పార్టీ నాయకులు? అది ఇక్కడ క్వశ్చన్. దాన్ని కంగారు లాగా తీసుకోవద్దు రవిశంకర్ గారు, దాన్ని కంగారు లాగా తీసుకోవద్దు. మనం ఒక ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రోజున కొత్త విషయం కాదు, స్వయం ప్రకాశం కాదు చంద్రబాబు నాయుడు అనేది. నేనే నా ఫేస్బుక్ అకౌంట్ లోనే చాలా చాలా పోస్టులు పెట్టాను ఆయన గురించి. ఎందుకంటే ఆయన ఏ రోజున కూడా పొత్తు లేకుండా అధికారంలోకి రాలేనటువంటి పరిస్థితి, ఒంటరిగా వెళ్ళినప్పుడల్లా ఓడిపోయినటువంటి పరిస్థితి, స్వయం ప్రకాశం లేనటువంటి వ్యక్తి, డిపెండెంట్. ఎవరైనా ఇతనికి చేయూతనిస్తే, ఎవరైనా ఇతనికి సాయపడితే తప్ప గెలవలేనటువంటి వ్యక్తి అని చెప్పేసి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. రాజకీయాల్లో ఒకటి ఉండాలి రవి గారు, పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడించిన తర్వాత నేనైతే వ్యక్తిగతంగా ఏమనుకున్నానంటే, పాపం ఈయన ఒక సినిమా నటుడు, ఇక ప్రజలు సరిగా రిసీవ్ చేసుకోలేదు, బ్రహ్మాండంగా ఆదరించి ఏది మీటింగులకు వచ్చినటువంటి జనం ఓటు వేయలేదు కాబట్టి ఈయనకి రాజకీయాల జోలి రాదు అని అనుకున్నాను సార్. కానీ కొన్ని నెలల్లోనే తిప్పుకొని వెంటనే రాజకీయాల్లో యాక్టివ్ అవ్వటం అనేది ఇది నిజంగా ఆహ్వానించదగినటువంటి పరిణామం, రైట్? ఎక్సలెంట్ గా అభినందించాల్సినటువంటి పరిణామం. శ్రీనివాస రెడ్డి గారు, మీరు చెప్పిన దానిలోనే చిన్న ప్రశ్న నేను అడుగుతా, మీరు అన్యాపదేశంగా మాట్లాడారో లేకపోతే నిజంగా ఉన్నది చెప్పేశారో? అక్కడ ఓడించిన అన్నారు మీరు, ఓడిపోయిన అన్నా మీరు, ఓడించిన అన్నారు, ఓడించిన అండర్లైన్ చేసుకోండి. ప్రజలే కదండి మనల్ని గెలిపించిన, ఓడించిన ప్రజలే కదా, అదే ఉద్దేశం. ఓడించిన గెలిపించిన ప్రజలే కదా, ప్రజల. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు అధ్యస్థాన ఇచ్చేస్తాను మోడీని తరిమేస్తాను అన్నటువంటి వ్యక్తి ఓడిపోయిన మరుక్షణమే తన పార్టీకి చెందినటువంటి 4 MPలను ఆత్మశరీరాలను మోడీ గారికి దడిసి జడిసి పురమాయించారండి. లోపలికి వెళ్ళండి, పార్టీలోకి వెళ్ళండి, మీరు ముందు లేకపోతే మోడీ నన్ను లేపేస్తాడు, మోడీ నన్ను ఏదో చేసేస్తాడు అని. అది పిరికితనం. నన్ను మరి ఏమి చేసినా సరే, మరి 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 ప్రజల కోసం పోరాడతాను అనేది మరి ప్రతిపక్షంలో ఉండగా గుణం అలా కాదు సార్. మరి ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం, లేకపోతే వేరే అంశాల కోసం మరి మెడలు వంచేస్తాన్న వాళ్ళు ఇప్పుడు కామ్గా ఉంటే మరి అది భయం కదా సార్? సార్ ప్రత్యేక హోదా అంశాన్ని అంటకెక్కించిందే చంద్రబాబు, రైట్ సార్? మీరు భయం గురించి చెప్తున్నారు కదా, నేను అదే భయం గురించే మాట్లాడుతున్నా. మరి భయం అంటే ఎవరు? ప్రత్యేక
అవునండి ప్రత్యేక హోదా అంశాన్ని ఏ రోజున మేము ప్రస్తావించట్లేదు ఏ రోజునైతే చాలా ఆనెస్ట్ గా ఓపెన్ గా మన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంటుందని మనం ఆశించాము రైట్ సర్ అది జరగలేదు వాళ్ళకి ఇండివిడ్యువల్ మెజారిటీ వచ్చింది అని చెప్పి రైట్ సర్ ఈ అంశానికి సంబంధించి చాలా సార్ ఈ అంశానికి సంబంధించి మీరు చాలా సార్ క్లారిటీ ఇచ్చారు వైసీపీ నాయకులు ఓకే సార్ ఇక్కడ భయం అని మీరు అన్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు లేదు మెడలు వంచుతానన్న వాళ్ళు మోకరిల్లారు అని చెప్పి టీడీపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు మీరు ఇప్పుడు చెప్పారు ప్రత్యేక హోదాంశాన్ని ఒక నిమిషం సార్ ప్రత్యేక హోదాంశాన్ని ప్రతి సందర్భంలోనూ మేము అడుగుతున్నాం అని చెప్పి మరి నీతి ఆయోగ్ భేటీ అయింది సార్ నీతి ఆయోగ్ భేటీ అయ్యింది మరి ప్రస్తావించారా లేదు కదా రైట్ సార్ మరి అదే ఇవన్నీ సార్ రైట్ సార్ ఒకరికి ఒకరి వైపు మనం ఒకరికి భయం ఉంది అని మనం చెప్పేటప్పుడు మన భయాలు ఏంటి మన వీక్నెస్లు ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సార్ ఒక నిమిషం మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడదాం టైం అయిపోతుంది రఫీ గారు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి రఫీ గారు నమస్తే సార్ సార్ నమస్కారం అండి చాలా సంతోషం సార్ పక్కకు తీసుకెళ్ళి 5 నిమిషాల పాటు